ఈరోజు ఈనాడు వారు వేసిన హెడ్లైన్ ఏంటంటే వివేక హత్య కేసులో శివశంకరే కీలకం సుప్రీంకోర్టు స్పష్టీకరణ జైలు నుండి విడుదలకు నిరాకరణ బెయిల్ పిటిషన్ డిస్మిస్ మీరు చాలా ప్రభావశీలు వ్యాఖ్య సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశాలు ఉన్నాయని వెళ్ళండి సూటిగా విషయం చెప్పాలంటే ఈ శివశంకర్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏదో ఉన్నాడు అతను ఇతనే వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన పాత్రధారి అని సుప్రీంకోర్టు చెప్పిందటండి సో అందువలన ఇతనికి బెయిల్ ఇవ్వలేము అని బెయిల్ తిరస్కరించారట దాదాపుగా సార్ పదకొండు నెలల నుంచి అట లోపల ఆయన ఇండియా ఉందండి వీళ్ళందరూ అంతే కదా అనంతబాబు లోపల ఉన్నాడు అనంతబాబు కూడా తిరగని కోర్టు అంటూ లేదు ఒక ఎమ్మెల్సీ లోపల ఉన్నాడు ఏదో రాష్ట్ర కార్యదర్శి ఏదోనట లోపల ఉన్నాడు అంతకుముందు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు మన ప్రస్తుత సీఎం గారు గతంలో వైసీపీ అధ్యక్షులు పదహారు నెలలు లోపల ఉన్నారు గొప్ప పార్టీ అండి అయితే ఇది ఈరోజు పేపర్లు అన్నింటిలో కూడా ఇదే హెడ్లైన్ ఎందుకంటే అంటే అండి సుప్రీంకోర్టు వారు కూడా చాలా కీలకమైన అంశాలు దీని మీద మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు ప్రస్తావించిన హైకోర్టు తీర్పులోని ప్రధాన అంశాలు అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు పిటిషనర్ పరిస్థితులను ప్రభావం చేయగలగా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి పోలీస్ రికార్డుల ప్రకారం అతనిపై ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్నాయి ఓడి అమ్మ ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్నాయి శివశంకర్ రెడ్డి మీద ఈ చోటామోటా నాయకుడైన శివశంకర్ రెడ్డి మీద అన్నుంటే ఏ వైసీపీలో ఎమ్మెల్యేల మీద వైసీపీలో ఉన్న ఇప్పుడు ఏదైతే రౌడీ ఏం చేస్తున్న వ్యక్తుల మీద ఎన్ని కేసులు ఉండి ఉంటాయండి ఎంత మత్తులో పడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో మనం కనీసం ముందు వెనక ఆలోచించకుండా ఏళ్ళు ఏదో చెప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెంచుకుని ఎలాంటి వాళ్ళు గెలిపించమని చూడండి మనం ముప్పై ఒక్క క్రిమినల్ కేసులట దాన్ని బట్టి నిందితుడు నేర చరిత్ర నేర నేపథ్యం స్పష్టం అవుతుంది రెడ్డి వెనుకున్న విస్తృత కుట్ర రెడ్డి హత్య వెనుకున్న విస్తృత కుట్ర సంఘటన జరిగిన స్థలంలో సాక్ష్యాలు చెరిపివేతపై ప్రస్తుతం తదుపరి విచారణ జరుగుతుంది ఇలాంటి సమయంలో నిందితుడు డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది యాడికి చెందిన గంగాధర్ రెడ్డి అప్పటి సీజే సిఐ శంకరయ్య రెడ్డి పిఏ మొత్తం ఇదంతా రాసుకుంటూ వచ్చారు ఎలా ఎలా వీళ్ళ సాక్ష్యాలను తారుమారు చేయడం ప్రయత్నించారో సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పిందటండి ఆయనేమో గొడ్డలు పొడుతూ చనిపోతే మొత్తం బా బాత్రూమ్ అంతా కడిగేయటం రక్తం అంతా కడిగేయటం దాన్ని గుండుపోవటం ప్రచారం చేయటం ఈ సిఏ శంకరయ్య అనేవాడు ముందేమో నేను సాక్షి ఇస్తానని చెప్పాడట తర్వాత ఏమో నేను మళ్ళీ సాక్షి ఇవ్వాలని వెనకదగ్గాడట ఎప్పుడైతే వెనకదగ్గాడో ఆయన సస్పెండ్ అయిన ఆ పోస్టు సీఐ పోస్ట్ మళ్ళీ ఆయనకి ఇచ్చేశారట అంటే సాక్ష్యం చెప్పకపోతే సిఐకి సస్పెండ్ అయిన సీఐ కూడా తన తనకి తనకిచ్చారు అంటే దీనిలో గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుందో ఈ హంతకులకు ఒకసారి మీరు ఆలోచించండి ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర చరిత్ర అని ఇది చంద్రబాబు నాయుడు జయించాడు ఆదినారాయణ రెడ్డి జయించాడు ఇంకొక రెడ్డి జయించాడని ఎన్ని వగలేడిపిలు వేడ్చాడండి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు మరే ఇప్పుడు ఏం మాట్లాడలేదే దాని గురించి మా బాబాయ్ని చంపేసిన వాళ్ళు పలానా వాళ్ళే వాళ్ళకి అర్జెంటుగా శిక్ష పడాలి ఎవరు చంపితే వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నాడు కదా ఆయన ఎందుకు మాట్లాడలేదు ఎందుకు వీళ్ళకి వెనకేసుకొస్తున్నారు పార్టీ ఇలాంటి చాలామంది కోపం వచ్చదా శివశంకర్ రెడ్డికి మా సీఎం గారు వెనకేసుకొచ్చారా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటారు ఖచ్చితంగా సాక్ష్యాలు లేకపోతే నేను మాట్లాడను ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా ఏదైనా ఒక్క మాట మాట్లాడినా నన్ను ఇమీడియట్గా తప్పటికే పెట్టి లోపల పంపిస్తారని నాకు తెలిసిగా దీనికి సంబంధించిన సాక్ష్యం చూపిస్తాను రండి ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ముఖ్యమైన వార్త ఉంది ఆ వార్తను కూడా వీళ్ళు ఎలాగా కప్పిపుచ్చి కమాండలం చేశారో దాని గురించి కూడా చెప్తాను రండి ఇది యాక్షి పత్రిక సారీ సాక్షి పత్రిక సాక్షి పత్రికలో ఏడో పేజీ ఇది ఏడో పేజీలో చిన్న కార్నర్ బిట్టు చాలా చిన్నది ఏమన్నా చూడండి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు ఇది కనపడసావద్దు ఇది ఇది ఏం పేపరం కానీ మీకు ఏమైనా కనపడుతుంది అక్కడి నుంచి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ మీద బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వాదనలు ముగించిందా బెయిల్ కోరిన శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కోసం జస్టిస్ సోన్స్ ఏదో పేరు రాశారు మరి ఇది కనిపించట్లేదు పదకొండు నెలలు జైల్లో ఉన్నారు పదకొండు నెలలు ఉన్నాడు సార్ న్యాయవాది మీరు బెయిల్ ఇవ్వాలంటే ఏ వన్కే బెయిల్ ఇస్తారు మా కూడా బెయిల్ ఇవ్వాలన్నారట అందుకని బెయిల్ ఇవ్వలేము అన్నారట ఇది చిన్న వార్త బెయిల్ ఇవ్వలేము అన్నారని అసలు విషయం కానీ ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమని మాట్లాడాడు అది కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్టు కానీ వీళ్ళు ఎలా ఎలా దాటిలో తొక్కల తొంగల దొక్కరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందో అవి ఏమన్నా ఉన్నాయండి అందులో ఎందుకు మరి శివశంకర్ రెడ్డిని ఇంత ఎలా కాపాడుకొస్తున్నారు నిజమే ఒకవేళ ప్రతిపక్షాలే చేసేయనుకుందాం ప్రతిపక్షాలు చేస్తే సాక్షి దినపత్రిక ఎవరిది సీఎం గారిది సీఎం గారి దినపత్రికలో కూడా శివశంకర్ రెడ్డిని ఎందుకు కవర్ చేస్తున్నారు అంతకుముందు లభోదీపమని గోలెట్టాం కదా మా అబ్బాయిని చంపారు మా నాన్న చంపారు మా చిన్నాన్న చంపారు నన్ను చంప చూసారని పేద బిల్డప్ ఇస్తూ మాట్లాడాం కదా మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను ఈరోజు ఎందుకు శివశంకర్ రెడ్డిని మరి ఇది ఎందుకు మీరు మెయిన్ ఎడిఫిన వేయలేదు మీకు సంబంధం లేకపోతే అరే ఇంత చంద్రబాబు నాయుడు నేను ఏదో అపోహపడ్డాను కానీ శివశంకర్ రెడ్డి చంపాడట అతను కూడా శిక్ష పడాలని ఎందుకు సీఎం గారు మాట్లాడలేదు ఎందుకు సాక్షి పత్రికలో హెడ్లైన్ రాలేదు అది ఎంత ఎందుకు ఎందుకేశారు ఎందుకు అతను కవర్ చేస్తున్నారు ఇంకెంతకైనా సాక్ష్యాలు కావాలేటండి వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో